హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఏబీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఇవాళ టాపిక్ ఏంటి అంటే భౌగోళికం జాగ్రఫీలో సంబంధించి మన సౌర వ్యవస్థలో భూమి భూమి లోపలి భాగానికి సంబంధించిన పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇవాళ మన సౌర వ్యవస్థలో భూమి భూమి లోపలి భాగానికి సంబంధించినటువంటి పార్ట్ టూ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో టెట్టు డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో కేవలం టెట్టు డిఎస్సికే కాకుండా ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా సబ్జెక్ట్ ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా కంప్లీట్ సైన్సు సోషలు ఫిజికల్ సైన్స్కు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ విట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చినవారు అంటారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి న్యూస్ సిలబస్ సంబంధించిన టాపిక్స్ అయితే మన ఛానల్లో తెలుసుకుంటున్నాం ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే భౌగోళికం జాగ్రఫీకి సంబంధించినటువంటి మన సౌరవ్యవస్థలో భూమి భూమి లోపలి భాగానికి సంబంధించిన పార్ట్ వన్ వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది ఇవాళ టాపిక్ ఏంటి అంటే మన సౌర వ్యవస్థలో భూమి భూమి లోపలి భాగానికి సంబంధించిన పార్ట్ టూ వీడియో కంప్లీట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం సూర్యుడి నుంచి వాటి దూరాల క్రమంలో కింది వాటిలో అంగారక గ్రహము మరియు యురేనస్ మధ్య ఏ గ్రహాలు ఉన్నాయి సూర్యుడు నుండి వాటి దూరాల క్రమంలో కింది వాటిలో అంగారక గ్రహం మరియు యురేనస్ గ్రహాల మధ్య ఏ గ్రహాలు ఉన్నాయి ఆప్షన్ ఏ భూమి మరియు బృహస్పతి ఆప్షన్ బి బృహస్పతి మరియు శని ఆప్షన్ సి శని మరియు భూమి ఆప్షన్ డి శని మరియు నెఫ్ట్యూన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బృహస్పతి మరియు శని రెండవ ప్రశ్న గమనిస్తున్నా ఏ గ్రహాన్ని వాటర్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు ఏ గ్రహాన్ని వాటర్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి భూమి ఆప్షన్ సి మార్స్ ఆప్షన్ డి బృహస్పతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూమి మూడవ ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో ఏది నక్షత్రం యొక్క రంగు ద్వారా సూచించబడుతుంది కింది వాటిలో ఏది నక్షత్రం యొక్క రంగు ద్వారా సూచించబడుతుంది కలర్ ఆప్షన్ ఏ బరువు ఆప్షన్ బి దూరం సి ఉష్ణోగ్రత ఆప్షన్ డి పరిమాణం ఆన్సర్ ఈజ్ సి ఉష్ణోగ్రత నాలుగో ప్రశ్న చూస్తున్నాం పాలపుంత గెలాక్సీని మొదట తన టెలిస్కోప్తో ఎవరు చూశారు ఆప్షన్ ఏ గెలీలియో గెలీలి ఆప్షన్ బి మార్టిన్ స్మిత్ ఆప్షన్ సి మార్కోని ఆప్షన్ డి న్యూటన్ పాలపుంత గెలాక్సీని మొదట తన టెలిస్కోప్తో ఎవరు చూశారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గెలీలియో గెలీలి ఐదవ ప్రశ్న చూస్తున్నాం హోలీ యొక్క హేలీ యొక్క తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది హేలీ యొక్క తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ఆప్షన్ ఏ ఇరవై నాలుగు సంవత్సరాలు ఆప్షన్ బి ముప్పై రెండు సంవత్సరాలు ఆప్షన్ సి డెబ్బై ఆరు సంవత్సరాలు ఆప్షన్ డి ఎనభై నాలుగు సంవత్సరాలు ఆన్సరీజ్ ఆప్షన్ సి డెబ్బై ఆరు సంవత్సరాలు ఆరో ప్రశ్న చూస్తున్నాం సూర్యుని యొక్క ప్రకాశించే శక్తి ఏ రూపంలో ప్రసారం చేయబడుతుంది ఆప్షన్ ఏ చిన్న తరంగాలు ఆప్షన్ బి పెద్ద తరంగాలు ఆప్షన్ సి కణాలు ఆప్షన్ డి వీటిలో ఏవీ లేవు సూర్యుని యొక్క ప్రకాశించే శక్తి ఏ రూపంలో ప్రసారం చేయబడుతుంది ఆన్సరీస్ ఆప్షన్ ఏ చిన్న తరంగాలు ఏడవ ప్రశ్న చూస్తున్నాం నక్షత్రాలు తూర్పు కంటే పడమర వైపు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి ఆప్షన్ ఏ విశ్వం తూర్పు నుండి పడమరకు కదులుతుంది ఆప్షన్ బి భూమి సూర్యుని చుట్టూ కదులుతుంది ఆప్షన్ సి భూమి తూర్పు నుండి పడమరకు కదులుతుంది ఆప్షన్ డి భూమి పడమర నుంచి తూర్పుకు కదులుతుంది నక్షత్రాలు తూర్పు కంటే పడమర వైపు ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భూమి పడమర నుంచి తూర్పుకు కదులుతుంది ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం సీరియస్ సౌర వ్యవస్థ వెలుపల ప్రకాశవంతమైన నక్షత్రం దీనిని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ క్యాట్ స్టార్ ఆప్షన్ బి డాగ్ స్టార్ ఆప్షన్ సి ఫాక్స్ స్టార్ ఆప్షన్ డి లయన్ స్టార్ సీరియస్ అనేది ఒక నక్షత్రం సౌర వ్యవస్థ వెలుపల ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం ఇది దీనిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డాగ్ స్టార్ తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం గ్రహాలలో అతిపెద్దది ఆప్షన్ ఏ బృహస్పతి ఆప్షన్ బి షనియా ఆప్షన్ సి యురైనసా ఆప్షన్ డి నెఫ్ట్యునా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బృహస్పతి పదో ప్రశ్న చూస్తున్నాం కింది వారిలో గ్రహ లక్షాల గ్రహ కక్షల నియమాలను ఎవరు కనుగొన్నారు కింది వారిలో గ్రహ కక్షల నియమాలను ఎవరు కనుగొన్నారు ఆప్షన్ ఏ గెలీలియో గెలిలీ ఆప్షన్ బి నికోలస్ కోపర్నికస్ ఆప్షన్ సి జొహెన్నస్ కెప్లర్ ఆప్షన్ డి ఐజాక్ న్యూటన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జోహెన్ఎస్ కెప్లర్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండవ ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో దేన్ని బ్లూ ప్లానెట్ అని కూడా పిలుస్తారు ఆప్షన్ ఏ శని ఆప్షన్ బి భూమి ఆప్షన్ సి బృహస్పతి ఆప్షన్ డి మార్స్ కింది వాటిలో దేన్ని బ్లూ ప్లానెట్ అని పిలుస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూమి పన్నెండో ప్రశ్న చూస్తున్నాం సౌర వ్యవస్థ యొక్క అవరోహణ క్రమంలో ఉన్న నాలుగు అతిపెద్ద గ్రహాలు ఆప్షన్ ఏ బృహస్పతి బుధుడు శని యురేనసా ఆప్షన్ బి బుధుడు బృహస్పతి శని మరియు నెఫ్ట్యూనా ఆప్షన్ సి గురుడు శని యురేనస్ మరియు నెఫ్ట్యూనా ఆప్షన్ డి బృహస్పతి బుధుడు శని మరియు నెఫ్ట్యూనా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గురుడు శని యురేనస్ మరియు నెఫ్ట్యూన్లు పదమూడో ప్రశ్న చూస్తున్నా బృహస్పతి ద్రవ్యరాశి దాదాపు సూర్యుని ద్రవ్యరాశిలో ఎన్నో వంతు ఉంటుంది ఆప్షన్ ఏ సూర్యుని ద్రవ్యరాశిలో పదో వంతు ఆప్షన్ బి సూర్యుని ద్రవ్యరాశిలో వెయ్యో వంతు ఆప్షన్ సి సూర్యుని ద్రవ్యరాశిలో వందో వంతు ఆప్షన్ డి సూర్యుని ద్రవ్యరాశిలో సగం బృహస్పతి ద్రవ్యరాశి దాదాపు సూర్యుని ద్రవ్యరాశిలో ఎన్నో వంతు ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సూర్యుని ద్రవ్యరాశిలో వెయ్యో వంతు ఇక పద్నాలుగో ప్రశ్న చూస్తున్నాం భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఏది ఆప్షన్ ఏ బృహస్పతి ఆప్షన్ బి శుక్రుడు ఆప్షన్ సి బుధుడు ఆప్షన్ డి అంగారకుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శుక్రుడు పదహైదవ ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి శుక్రుడు ఆప్షన్ సి మార్స్ ఆప్షన్ డి బృహస్పతి కింది వాటిలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శుక్రుడు పదహారో ప్రశ్న చూస్తున్నాం మార్నింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి శుక్రుడు ఆప్షన్ సి మార్స్ ఆప్షన్ డి బృహస్పతి మార్నింగ్ స్టార్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శుక్రుడు పదిహేడో ప్రశ్న చూస్తున్నాం ఫ్యారెక్స్ అనేది దేని యొక్క కొలత యూనిట్ ఫారెక్స్ అనేది దేని యొక్క కొలత యూనిట్ ఆప్షన్ ఏ నక్షత్రాల సాంద్రత ఆప్షన్ బి ఖగోళ దూరం ఆప్షన్ సి స్వర్గపు వస్తువుల ప్రకాశం ఆప్షన్ డి పెద్ద నక్షత్రాల కక్ష్య వేగం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఖగోళ దూరం పద్దెనిమిదో ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో ఏ గ్రహాన్ని భూమికి జంట గ్రహంగా పిలుస్తారు ఆప్షన్ ఏ కుజుడు ఆప్షన్ బి శని ఆప్షన్ సి యురేనస్ ఆప్షన్ డి శుక్రుడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శుక్రుడు పంతొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో ఏ గ్రహం యొక్క భ్రమణ అక్షం ఎక్కువగా వంగి ఉంటుంది ఆప్షన్ ఏ భూమి ఆప్షన్ బి యురేనస్ ఆప్షన్ సి నెఫ్ట్యూన్ ఆప్షన్ డి బృహస్పతి కింది వాటిలో ఏ గ్రహం యొక్క భ్రమణ అక్షం ఎక్కువగా వంగి ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యురేనస్ ఇరవయో ప్రశ్న చూస్తూ ఉన్నాం కింది వాటిలో సౌర వ్యవస్థకు సంబంధం లేనిది ఏది ఆప్షన్ ఏ చిన్న గ్రహం ఆప్షన్ బి తోకచుక్కలు ఆప్షన్ సి ప్లానెట్ ఆప్షన్ డి నెబ్యులా కింది వాటిలో సౌర వ్యవస్థకు సంబంధం లేనిది ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెబ్యులా ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఒకటో ప్రశ్న చూస్తున్నాం తోకచుక్కలు దేని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి భూమి ఆప్షన్ సి శుక్రుడు ఆప్షన్ డి పైవేవి కావు తోక చుక్కలు దేని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సూర్యుడు ఇరవై రెండో ప్రశ్న చూస్తున్నాం సహజ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి ఆప్షన్ ఏ మెర్క్యూరీ వీనస్ ఆప్షన్ బి భూమి మరియు మార్స్ సి బృహస్పతి మరియు శని ఆప్షన్ డి యురేనస్ మరియు నెఫ్ట్యూన్ సహజ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మెర్క్యూరీ మరియు వీనస్ ఇరవై మూడో ప్రశ్న చూస్తున్నాం గ్రహణ సమయంలో నీడ యొక్క చీకటి భాగాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ హలో ఆప్షన్ బి హ అంబ్రా ఆప్షన్ సి పెనుమ్రా ఆప్షన్ డి బ్లాక్ హోల్ గ్రహణ సమయంలో నీడ యొక్క చీకటి భాగాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంబ్రా అని పిలుస్తారు ఇరవై నాలుగో ప్రశ్న చూస్తున్నాం వాటిలో మరుగుజ్జు గ్రహం ఏది ఆప్షన్ ఏ నెప్ట్యూన్ ఆప్షన్ బి టైటాన్ ఆప్షన్ సి ఎరిస్ ఆప్షన్ డి హైడ్రా కింది వాటిలో మరుగుజ్జు గ్రహం ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎరిస్ ఇరవై ఐదో ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో ఏ గ్రహం శని కాకుండా మందమైన రింగును చూపుతుంది ఆప్షన్ ఏ భూమి ఆప్షన్ బి బృహస్పతి ఆప్షన్ సి మార్స్ ఆప్షన్ డి ప్లూటో కింది వాటిలో ఏ గ్రహం శని కాకుండా మందమైన రింగును చూపుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బృహస్పతి ఇరవై ఆరో ప్రశ్న చూస్తున్నాం సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది ఆప్షన్ ఏ బృహస్పతి ఆప్షన్ బి శని ఆప్షన్ సి శుక్రుడు ఆప్షన్ డి యురేనస్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శుక్రుడు ఇరవై ఏడో ప్రశ్న చూస్తున్నాం సౌర వ్యవస్థలోని ఏ గ్రహం దాని అక్షంపై అత్యంత వేగంగా తిరుగుతుంది ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి భూమి ఆప్షన్ సి బృహస్పతి ఆప్షన్ డి శని సౌర వ్యవస్థలోని ఏ గ్రహం దాని అక్షంపై అత్యంత వేగంగా తిరుగుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బృహస్పతి ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం చంద్రునిపై అంతరిక్ష యాత్రి గుడికి పగటిపూట చంద్రుని ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది ఆప్షన్ ఏ తెలుపు ఆప్షన్ బి నీలం ఆప్షన్ సి నలుపు ఆప్షన్ డి ఎరుపు చంద్రునిపై అంతరిక్ష యాత్రికుడికి పగటిపూట ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నలుపు రంగులో ఇరవై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం చంద్రుని నుండి వెలువడే కాంతి భూమిని చేరుకోవడానికి పట్టే సమయం ఆప్షన్ ఏ ఒక సెకండు ఆప్షన్ బి ఒకటి పాయింట్ మూడు సెకండ్లు ఆప్షన్ సి రెండు సెకండ్లు ఆప్షన్ డి టూ పాయింట్ త్రీ సెకండ్స్ చంద్రుని నుండి వెలువడే కాంతి భూమిని చేరుకోవడానికి పట్టే సమయం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఒకటి పాయింట్ మూడు సెకండ్లు ముప్పై ప్రశ్న చూస్తున్నాం గ్రహాలు వాటి కక్షలలో దేని ద్వారా చలనంలో ఉంచబడతాయి గ్రహాలు వాటి కక్షలలో వేటి ద్వారా చలనంలో ఉంచబడతాయి ఆప్షన్ ఏ పరిమాణము మరియు గోళాకార ఆకారము ఆప్షన్ బి భ్రమణము మరియు సాంద్రత ఆప్షన్ సి గురుత్వాకర్షణ శక్తి మరియు అపకేంద్ర శక్తి ఆప్షన్ డి సూర్యుడి అక్షం మీద భ్రమణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గురుత్వాకర్షణ శక్తి మరియు శక్తి ముప్పై ఒకటో ప్రశ్న చూస్తున్నాం భౌగోళిక శాస్త్రం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ టోలేమి ఆప్షన్ బి ఎరోటస్తనీస్ ఆప్షన్ సి హికాటస్ ఆప్షన్ డి హెరోడోటస్ భౌగోళిక శాస్త్రం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి ఆన్సరీజ్ ఆప్షన్ బి ఎరోటస్తస్ ముప్పై రెండవ ప్రశ్న చూస్తున్నాం నక్షత్రం ఎంత వేడిగా ఉంటే అది అంత నీలం రంగులో ఉంటుంది నక్షత్రం ఎంత చల్లగా ఉంటే అది అంత ఏ రంగులో ఉంటుంది ఆప్షన్ ఏ ఎరుపు రంగు ఆప్షన్ బి నీలపు రంగు ఆప్షన్ సి నలుపు రంగు ఆప్షన్ డి ఆకుపచ్చ రంగు ఆన్సరీజ్ ఆప్షన్ ఏ ఎరుపు రంగు ముప్పై మూడో ప్రశ్న చూస్తున్నాం టెలిస్కోప్ ద్వారా గమనించినప్పుడు రెండు నక్షత్రాలుగా కనిపించే నక్షత్రాలను ఏమని పిలుస్తారు ఆప్షన్ ఏ క్యాస్మిక్ స్టార్స్ ఆప్షన్ బి క్వాసర్స్ ఆప్షన్ సి బైనరీస్ ఆప్షన్ డి నోవా మరియు సూపర్ నోవా టెలిస్కోప్ ద్వారా గమనించినప్పుడు రెండు నక్షత్రాలుగా కనిపించే నక్షత్రాలను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బైనరీస్ అంటారు ముప్పై నాలుగో ప్రశ్న చూస్తున్నాం సౌర వ్యవస్థకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది ఆప్షన్ ఏ మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలలో భూమి అత్యంత దట్టమైనది ఆప్షన్ బి భూమి యొక్క కూర్పులో ప్రధానమైన మూలకం సిలికాన్ ఆప్షన్ సి సూర్యుడు సౌర వ్యవస్థ ద్రవ్యరాశిలో డెబ్బై ఐదు శాతం కలిగి ఉన్నాడు ఆప్షన్ డి సూర్యుని వ్యాసం భూమి వ్యాసం కంటే నూట తొంభై రెండు నూట తొంభై రెట్లు ఎక్కువ సౌర వ్యవస్థకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలలో భూమి అత్యంత దట్టమైనది ఇక ముప్పై ఐదో ప్రశ్న చూస్తూ ఉన్నాం గురుత్వాకర్షణ పరంగా అవరోహణ క్రమంలో గల గ్రహాల సరైన క్రమం ఆప్షన్ ఏ శని భూమి నెప్ట్యూన్ యురేనస్ ఆప్షన్ బి నెప్ట్యూన్ యురేనస్ శని భూమి ఆప్షన్ సి యురేనస్ భూమి శని నెప్ట్యూన్ ఆప్షన్ డి భూమి యురేనస్ నెప్ట్యూన్ శని గురుత్వాకర్షణ పరంగా అవరోహణ క్రమంలో గల గ్రహాల సరైన క్రమం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భూమి యురేనస్ నెప్ట్యూన్ శని ఇంకా ఆరాప్షన్ చూస్తున్నా సీరియస్ శుక్రుడు అంగారకుడు పై గ్రహ నక్షత్రాలలో ప్రకాశం తగ్గుతున్న క్రమంలో సరైన క్రమం ఏది ఆప్షన్ ఏ టూ త్రీ వన్ ఆప్షన్ బి వన్ టూ త్రీ ఆప్షన్ సి త్రీ టూ వన్ ఆప్షన్ డి టూ వన్ త్రీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి టూ వన్ త్రీ శుక్రుడు శుక్రుడు తర్వాత సీరియస్ నక్షత్రం తర్వాత అంగారకుడు ముప్పై ఏడో ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో అంతర్గత గ్రహాలలో అతిపెద్దది ఏది ఆప్షన్ ఏ శుక్రుడు ఆప్షన్ బి బుధుడు ఆప్షన్ సి మార్స్ ఆప్షన్ డి భూమి ఆన్సరీజ్ ఆప్షన్ డి భూమి ముప్పై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో ప్రతిగ్రహానికి ఒక పొడవైన మార్గం ఉందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ ఏ గెలీలియో గెలీ ఆప్షన్ బి న్యూటన్ ఆప్షన్ సి కోపర్నికస్ ఆప్షన్ డి కెప్లర్ కింది వాటిలో ప్రతిగ్రహానికి ఒక పొడవైన మార్గం ఉందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సరీజ్ ఆప్షన్ డి కెప్లర్ ముప్పై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో ఏ గ్రహంలోని కక్ష సూర్యుడికి సమీప కక్షను కలిగి ఉంది ఆప్షన్ ఏ శని ఆప్షన్ బి బృహస్పతి ఆప్షన్ సి మార్స్ ఆప్షన్ డి యురేనస్ కింది వాటిలో ఏ గ్రహంలోని కక్ష సూర్యుడికి సమీప కక్షను కలిగి ఉంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మార్స్ నలభైవ ప్రశ్న చూస్తున్నాం సూర్యుని చుట్టూ తిరిగే కాలం కంటే ఎక్కువ కాలం తిరిగే ఏకైక గ్రహం ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి బృహస్పతి ఆప్షన్ సి శుక్రుడు ఆప్షన్ డి నెఫ్ట్యూన్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శుక్రుడు నలభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం గరిష్ట సంఖ్యలో ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏది ఆప్షన్ ఏ యురేనస్ ఆప్షన్ బి బృహస్పతి ఆప్షన్ సి శని ఆప్షన్ డి నెఫ్ట్యూన్ గరిష్ట సంఖ్యలో ఉపగ్రహాలు ఉన్న గ్రహం ఏది ఆన్సర్ ఇస్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఆన్సరీస్ ఆప్షన్ సి శని నలభై రెండో ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో ఏ ఖగోళ వస్తువులు భూమికి చాలా దూరంలో ఉన్నాయి ఆప్షన్ ఏ శని ఆప్షన్ బి యురేనస్ ఆప్షన్ సి నెప్ట్యూన్ ఆప్షన్ డి ఫ్లూటో ఆన్సరీస్ ఆప్షన్ డి ఫ్లూటో నలభై మూడో ప్రశ్న చూస్తున్నాం సూర్యుడు లేదా చంద్రగ్రహణ సమయంలో భూమి యొక్క నీడ ఎన్ని భాగాలుగా విభజించబడింది ఆప్షన్ ఏ ఐదు భాగాలు ఆప్షన్ బి రెండు భాగాలు ఆప్షన్ సి నాలుగు భాగాలు ఆప్షన్ డి మూడు భాగాలు సూర్యుడు లేదా సూర్యగ్రహణము లేదా చంద్రగ్రహణ సమయాలలో భూమి యొక్క నీడ ఎన్ని భాగాలుగా విభజించబడింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మూడు భాగాలుగా నలభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం గ్రేట్ బేర్ అనేది ఒక ఆప్షన్ ఏ గెలాక్సీనా ప్లానెటా స్టారా కన్స్టాలేషనా గ్రేట్ బేర్ అనేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కన్స్టాలేషన్ నలభై ఐదో ప్రశ్న చూస్తూ ఉన్నాం ఖగోళ భౌతిక శాస్త్రంలో నక్షత్రాలు మరియు శక్తిని విడుదల చేసే బాహ్య అంతరిక్షంలో రంధ్రం పేరు ఏమిటి ఆప్షన్ ఏ బ్లాక్ హోల్ ఆప్షన్ బి ఓజోన్ హోల్ ఆప్షన్ సి ఆస్టరాయిడ్ బెల్ట్ ఆప్షన్ డి వైట్ హోల్ ఖగోళ భౌతిక శాస్త్రంలో నక్షత్రాలు మరియు శక్తిని విడుదల చేసే బాహ్య అంతరిక్షంలో రంధ్రం పేరు ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వైట్ హోల్ నలభై ఆరో ప్రశ్న చూస్తున్నాం సూర్యుడు లేకుంటే ఆకాశం యొక్క రంగు ఏమిటి ఆప్షన్ ఏ నారింజ ఆప్షన్ బి నీలము ఆప్షన్ సి పసుపు ఆప్షన్ డి నలుపు సూర్యుడు లేకుంటే ఆకాశం యొక్క రంగు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నలుపు బ్లాక్ నలభై ప్రశ్న చూస్తున్నాం పదమూడు చంద్రులను కలిగి ఉన్న గ్రహం ఏది ఆప్షన్ ఏ శుక్రుడు ఆప్షన్ బి మార్స్ ఆప్షన్ సి యురేనస్ ఆప్షన్ డి నెఫ్ట్యూన్ పద్మూడు చంద్రులను కలిగి ఉన్న గ్రహం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నెఫ్ట్యూన్ నలభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం భూమి తన సొంత అక్షంపై ఒక భ్రమణం కోసం పట్టే ఖచ్చితమైన సమయం ఆప్షన్ ఏ ఇరవై నాలుగు గంటలు ఆప్షన్ బి ఇరవై నాలుగు గంటలు ముప్పై ఐదు సెకండ్లు ఆప్షన్ సి ఇరవై మూడు గంటలు యాభై నిమిషాల ఏడు పాయింట్ రెండు సెకండ్లు ఆప్షన్ డి ఇరవై మూడు గంటల ఆరు యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ తొమ్మిది సెకండ్లు ఆన్సర్ ఇజ్ ఆప్షన్ డి ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ తొమ్మిది సెకండ్లు నలభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం భూమి పరిమాణానికి దగ్గరగా వచ్చే గ్రహం ఏది ఆప్షన్ ఏ శుక్రుడు ఆప్షన్ బి బృహస్పతి ఆప్షన్ సి శని ఆప్షన్ డి బుధుడు భూమి పరిమాణానికి దగ్గరగా వచ్చే గ్రహం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శుక్రుడు యావయవ ప్రశ్న చూస్తున్నా ఒక ఖగోళ యూనిట్ కింది వాటిలో దేనిని సూచిస్తుంది ఆప్షన్ ఏ భూమి మరియు సూర్యుడి మధ్య సగటు దూరాన్ని ఆప్షన్ బి భూమి మరియు చంద్రుడి మధ్య సగటు దూరాన్ని ఆప్షన్ సి బృహస్పతి మరియు సూర్యుడి మధ్య సగటు దూరాన్ని ఆప్షన్ డి ఫ్లూటో మరియు సూర్యుడి మధ్య సగటు దూరాన్ని ఒక ఖగోళ యూనిట్ కింది వాటిలో దేనిని సూచిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భూమి మరియు సూర్యుడి మధ్య సగటు దూరాన్ని యాభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఏది ఆప్షన్ ఏ శని ఆప్షన్ బి బృహస్పతి ఆప్షన్ సి నెఫ్ట్యూన్ ఆప్షన్ డి యురేనస్ కింది వాటిలో సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నెఫ్ట్యూన్ ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి యాభై రెండో ప్రశ్న చూస్తూ ఉన్నాం సూర్యుడి చుట్టూ తిరిగే మొత్తం గ్రహాల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి ఎనిమిది ఆప్షన్ సి ఏడు ఆప్షన్ డి ఆరు సూర్యుడు చుట్టూ తిరిగే మొత్తం గ్రహాల సంఖ్య ఎంత ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎనిమిది యాభై మూడో ప్రశ్న చూస్తున్నాం క్రింది వాటిలో అతిపెద్ద గ్రహం ఏది ఆప్షన్ ఏ బృహస్పతి ఆప్షన్ బి శుక్రుడు ఆప్షన్ సి శని ఆప్షన్ డి యురేనస్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బృహస్పతి యాభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం సోలార్ కరోనా ప్రధానంగా కింది వాటిలో దేనిని కలిగి ఉంటుంది ఆప్షన్ ఏ కాస్మిక్ కిరణాలు ఆప్షన్ బి కరిగిన లావా ఆప్షన్ సి వాయువులు ఆప్షన్ డి మంచు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కరిగిన లావా యాభై ఐదో ప్రశ్న చూస్తున్నాం కింది వాటిలో దేనిని ఎరుపు గ్రహం ఎర్ర గ్రహం అని కూడా పిలుస్తారు ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి బృహస్పతి ఆప్షన్ సి కుజుడు ఆప్షన్ డి శని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కుజుడు యాభై ఆరో ప్రశ్న చూస్తున్నాం ఏ గ్రహాన్ని ఎర్త్ ట్వీన్ అని పిలుస్తారు ఆప్షన్ ఏ వీనస్ ఆప్షన్ బి మార్స్ ఆప్షన్ సి యురేనస్ ఆప్షన్ డి నెప్ట్యూన్ ఏ గ్రహాన్ని ఎర్త్ ట్వీన్ అని పిలుస్తారు ఆన్సరీస్ ఆప్షన్ ఏ వినస్ యాభై ఏడో ప్రశ్న చూస్తున్నాం రాశి చక్రం అని పిలువబడే పన్నెండు రాసులు ఏవి ఆప్షన్ ఏ రోమన్ దేవతల చిహ్నాలు ఆప్షన్ బి గ్రహాల మార్గాన్ని చుట్టుముట్టే ఊహాత్మక ప్రాంతం ఆప్షన్ సి నక్షత్రాల సమూహం ఆప్షన్ డి వీటిలో ఏవీ లేవు ఆన్సరీస్ ఆప్షన్ సి నక్షత్రాల సమూహము యాభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం సూర్యుని శక్తి కింది ఏ ప్రక్రియలో ఉంటుంది ఆప్షన్ ఏ కాంతి విద్యుత్ ఉద్గారంలో ఆప్షన్ బి అణు విచ్యుత్తులో ఆప్షన్ సి అణు సంలీనంలో ఆప్షన్ డి సమశీతోష్ణ ఉద్గారంలో సూర్యుని శక్తి కింది ఏ ప్రక్రియలో ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అణు సంలీనంలో యాభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం పాలపుంత దూరం ఎన్ని కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంటుంది ఆప్షన్ ఏ ఒక కాంతి సంవత్సరమా ఆప్షన్ బి ఎనిమిది కాంతి సంవత్సరాల ఆప్షన్ సి నూట ఐదు కాంతి సంవత్సరాల ఆప్షన్ డి వెయ్యిన్ని పది కాంతి సంవత్సరాలు పాలపుంత దూరం ఎన్ని కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నూట ఐదు కాంతి సంవత్సరాలు అరవయో ప్రశ్న చూస్తున్నాం క్రింది గ్రహాలలో ఏది ప్రకాశవంతమైనది ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి కుజుడు ఆప్షన్ సి బృహస్పతి ఆప్షన్ డి శుక్రుడు ఆన్సరీస్ ఆప్షన్ డి శుక్రుడు అరవై ఒకటో ప్రశ్న చూస్తున్నాం పల్సర్ అంటే ఆప్షన్ ఏ భూమి వైపు కదులుతున్న నక్షత్రాలు ఆప్షన్ బి భూమి నుండి దూరంగా కదులుతున్న నక్షత్రాలు ఆప్షన్ సి వేగంగా తిరిగే నక్షత్రాలు ఆప్షన్ డి అధిక ఉష్ణోగ్రత కలిగిన నక్షత్రాలు పల్సర్ అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేగంగా తిరిగే నక్షత్రాలు అరవై ప్రశ్న చూస్తున్నాం ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏది ఆప్షన్ ఏ అల్ఫా సెంటారీ ఆప్షన్ బి ప్రాక్సిమా సెంటారీ ఆప్షన్ సి సీరియస్ ఆప్షన్ డి సూర్యుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సూర్యుడు అరవై మూడో ప్రశ్న చూస్తున్నాం రాత్రిపూట ఆకాశంలో ఎర్రగా కనిపించే గ్రహం ఏది ఆప్షన్ ఏ బృహస్పతి ఆప్షన్ బి శని ఆప్షన్ సి కుజుడు ఆప్షన్ డి బుధుడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కుజుడు అరవై నాలుగో ప్రశ్న చూస్తున్నాం తోకచుక్కలు మన సౌర వ్యవస్థలో సభ్యులని చెప్పడానికి బలమైన సాక్ష్యం ఏది ఆప్షన్ ఏ వాటి కూర్పు ఆప్షన్ బి మనిషి జీవితాలపై వాటి ప్రభావం ఆప్షన్ సి వాటి కక్షల ఆకారం ఆప్షన్ డి వాటి తోక ఆకారం మరియు పొడవు తోకచుక్కలు మన సౌర వ్యవస్థలో సభ్యులని చెప్పడానికి బలమైన సాక్ష్యం ఏది ఓకే ఫ్రెండ్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాటి కూర్పు అరవై ఐదో ప్రశ్న చూస్తున్నా సౌర వ్యవస్థలోని కింది గ్రహాలలో ఏ గ్రహం ఎక్కువ రోజులు కలిగి ఉంటుంది ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి బృహస్పతి ఆప్షన్ సి శుక్రుడు ఆప్షన్ డి భూమి అంటే ఎక్కువ రోజు ఒక రోజు ఎక్కువ రోజును కలిగి ఉంటుంది అని అడుగుతూ ఉన్నాడు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శుక్రుడు అరవై ఆరో ప్రశ్న చూస్తే సూపర్ నోవా అనగా ఆప్షన్ ఏ ఒక గ్రహచకలం ఒక ఆప్షన్ బి ఒక కాలరంధ్రం ఆప్షన్ సి ఒక తోకచుక్క ఆప్షన్ డి ఒక మరణిస్తున్న నక్షత్రం సూపర్ నోవా అనగా ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఒక మరణిస్తున్న నక్షత్రం అరవై ఏడో ప్రశ్న చూస్తే కింది వాటిలో బృహస్పతి గ్రహం కానిది ఏది ఆప్షన్ ఏ యూరోపా ఆప్షన్ బి గనిమీడ్ ఆప్షన్ సి కాలిస్టో ఆప్షన్ డి డిమోస్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి డిమోస్ మిగతావన్నీ కూడా బృహస్పతి ఉపగ్రహాలు అరవై ఎనిమిదో ప్రశ్న చూస్తే కింది వాటిలో సూర్యునిలో ఎక్కువగా ఉండే వాయువు ఏది ఆప్షన్ ఏ హీలియం ఆప్షన్ బి హైడ్రోజన్ ఆప్షన్ సి నైట్రోజన్ ఆప్షన్ డి ఓజోన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైడ్రోజన్ అరవై తొమ్మిదో ప్రశ్న చూస్తే నెప్ట్యూన్ గ్రహం యొక్క అతిపెద్ద సహజ ఉపగ్రహం ఏది ఆప్షన్ ఏ ట్రైటాన్ ఆప్షన్ బి యురేనస్ ఆప్షన్ సి శని ఆప్షన్ డి శుక్రుడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ట్రిటాన్ డెబ్బై ప్రశ్న చూస్తూ ఉన్నా అత్యంత వేడి గ్రహం కింది వాటిలో ఆప్షన్ ఏ బుధుడా ఆప్షన్ బి శుక్రుడా ఆప్షన్ సి బృహస్పతి ఆప్షన్ డి శని అత్యంత వేడి గ్రహం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శుక్రుడు ఓకే ఫ్రెండ్స్ ఇది మన సౌర వ్యవస్థలో భూమికి సంబంధించి పార్ట్ టూ వీడియోకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాల వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుంది అని ఒకటి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్